మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గత 3 సంవత్సరాల క్రితం రోడ్డు వెడల్పు పనులలో పలువురు సుమారు 65 మంది ఇల్లు కోల్పోయారు. అట్టి బాధితులకు 2 పడక గదులు నిర్మించినప్పుడు ఇస్తామని అప్పట్లో నాయకులు హామీ ఇచ్చారని, ఇప్పుడు వెల్దుర్తిలో 2 పడక గదుల నిర్మాణం పూర్తయినా వాటిని ఇవ్వడం లేదని, అందుకు నేడు ఇల్లు కోల్పోయిన బాధితులంతా నిర్మాణం పూర్తయిన 2 పడక గదుల తాళాలు పగలగొట్టి తలా ఒక ఇంట్లో నివాసం ఉండేందుకు సంకల్పించారు. అధికారులు నాయకుల నిర్లక్ష్యం వల్లే తాము ఈ పని చేయవలసి వచ్చిందని, రోడ్డు వెడల్పు పనులలో ఇల్లు కోల్పోయి అద్దె ఇళ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు తమకు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని వారు ప్రశ్నించారు. అధికారులు నాయకులు ఎన్ని రోజులైనా ఇవ్వకపోవడంతో విసిగి చెంది తామే నేడు గృహప్రవేశం చేశామని ఇల్లు కోల్పోయిన బాధితులు తమ ఆవేదన తెలిపారు. వెల్దుర్తిలో రోడ్డు వెడల్పు కోసం గత 3.5 సంవత్సరాల కింద సీఎం కేసీఆర్ గారు రోడ్ కటింగ్ చేసి మీకు ఇల్లు ఇస్తామని చెప్పేసి ఆయన సీఎం కేసీఆర్ కూడా వాగ్దానం చేసి, దాని తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ఒక 10 సార్లు మీకు ఇల్లు ఇస్తాం, మీకు అందరికి పట్టా, మీకు పట్టా ఇంటి నెంబర్ వేసి వాటి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇళ్ళ పైన మీ పేర్ల మీద చేసి ఇస్తామని చెప్పేసి ఆయన దగ్గరికి పోయినప్పుడల్లా మీరు మంచి రోజు చూసుకోండి, ఆ రోజు చూసుకుంటే ఆ రోజు మీకు ఆ ఇల్లు మీకు ఇచ్చేస్తామని అంటే మేము ఇంతకుముందుకు ఒక 3-4 సార్లు కూడా మంచి రోజు తీసుకొని చూసుకొని వెళ్తే ఇవాళ ఇస్తా, రేపు ఇస్తా, మాపిస్తా అంటే ఒక 2 నెలల కింద సీసీ రోడ్డు ఇంకా వైపు కాకపోతే ఆ సీసీ రోడ్డు పనులు స్టార్ట్ చేస్తుంటే ఆ సీసీ రోడ్డు పనులు కూడా మేము ఆపడం జరిగింది. ఆపడం జరిగినప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు మీకు ఒక 1 వారం లోపల ఇల్లు ఇస్తామని చెప్పేసారు. వారం పోయి ఇప్పటికి 2-3 నెలలు గడుస్తున్నా కానీ ఇదివరకు మా ఇళ్ళ గురించి ఆయన ఇంత ఏం చెప్పట్లేదు. ఆయన దగ్గరికి పోతే ఇంకా ఆ ఇస్దాంలే అంటుంది తప్ప మాకు ఇదివరకు ఇంక ఇల్లు ఇవ్వట్లేదు. ఎందుకంటే మాకు ఇల్లు లేక చాలా ఇబ్బందులు అవుతున్నాయి, మీకు కిరాయిలు కట్టాలన్నా కట్టలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మాకు బయట ఎక్కడ స్తోత్ లేదు. అందుకని మా ఇళ్ళకు మేము పలగొట్టి ఈరోజు ఇళ్ళకు ప్రవేశం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు గత 3.5 సంవత్సరాల కిందట రోడ్డు వెడల్పు కోసము మా చుట్టుపక్కల మొత్తం అందరి ఇల్లు తీసేసిన తర్వాత మేము ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. బయట రెంట్ కట్టలేక, పిల్లలను చదివించలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొని మాకు రెంట్కి ఇల్లు దొరకక కూడా సరిపోకుండా మేము ఒక్కొక్క రూమ్ ఉన్నా కూడా దాంట్లోనే మేము అడ్జస్ట్మెంట్ చేసుకొని మేము ఎలాగో ఉంటుంటే ఇంకా మా ఓపికని తను వాళ్ళు మరి ఏ రకంగా ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఇంకా ఇస్తామని చెప్పి ఇలా డిలే చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది ఈ సమస్యను పెద్దగా ఆలోచించి కొంచెము మంచి దృష్టితోని ఆలోచించి వాళ్ళు ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి అందరికీ సహాయంగా ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అయితే ఈరోజు ఏం చేసామంటే మేము ఇండ్లు పోయిన బాధితులం అందరం కలిసి ఇంటి తాళాన్ని పగలగొట్టి ఇండ్ల ఇక్కడ వచ్చి మేము ఏదైనా ఉందామని ఆలోచించుకుంటున్నాము.